సంగీతజ్ఞుల్లో రెండు రకాల వాళ్ళు ఉంటారు. ఒకటి ప్రదర్శకులు, రెండు అధ్యాపకులు. ఈ రెండింటికి తేడా సాధారణంగా చాలామందికి తెలియదు. ఉదాహరణకి ఒక హోటల్లో ఒక మేనేజరు, ఒక కుక్కు అంటే వంటవాడు, ఒక సప్లయరు, ఒక క్లీనరు ఉంటారు, నలుగురు ఉంటారు. నేను హోటల్లోకి వచ్చేస్తున్నాను అంటే వాడు ఏ పని చేస్తున్నాడో, ఈ నాలుగింటిలో ఏ పని చేస్తున్నాడో తెలియకపోతే చాలా ఇబ్బంది. ఈ నలుగురిలోనూ ఎవరి పని వాళ్లే చేయాలి, కానీ ఇంకోటి చేస్తే చాలా ప్రమాదం. అదేవిధంగా సంగీతజ్ఞులు అందరూ కూడా సాధారణంగా బాగా పాడి, లేకపోతే బాగా వాయించి డబ్బు, పేరు, ఇతర సంపదలు, సమ్మానాలు, బిరుదులు, పరదేశ యాత్రలు అన్నీ చేసి బాగా సంపాదించుకోవాలనుకుంటారు. కానీ విధి వెక్కిరించి ఇవన్నీ సాగక అధ్యాపకులుగా మిగిలిపోతారన్నమాట. కానీ నిజానికి వీళ్ళు అధ్యాపకులుగా కూడా పనికిరారని వాళ్ళకే తెలియదు. అలాగా మరి నాకు అలాగే అయింది కదా, నన్ను లెక్చరర్గా అపాయింట్ చేశారు, ఆ సెలెక్ట్ చేసిన వాళ్ళకి ఇంట్లో ఇబ్బంది ఏమిటంటే ఓ వర్ణంపాడు, ఓ గుర్తుపాడు స్వరమై, లేకపోతే పల్లపాడు ఏదో అడుగుతారు. కానీ అంటే వీడు పాడటం, వీడు వాయించడమే కానీ వీడు అవతల వాడి చేత పాడించగలడా, వాయింపించగలడా అనేది చూడరు. ఎందుచేత ఈ అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ సెలెక్ట్ చేసుకునే వారికి అధ్యాపకత్వం గురించి తెలియదు, వాళ్ళు కూడా ప్రదర్శకులే. ఈ విద్యాలయాల్లో అధ్యాపకులు చెప్పవలసిన పాఠ్యాంశాలను కూడా సెలెక్ట్ చేసేది ప్రదర్శకులే. వాళ్ళకి ఎంతసేపు ప్రదర్శక దృష్టే కానీ అధ్యాపక దృష్టి ఉండదు. అధ్యాపక దృష్టి వేరు. అది తెలియగా ప్రదర్శకుడు అంటే ఆల్ ఇండియా రేడియో, ఉదాహరణకు ఆల్ ఇండియా రేడియోలో పాడడానికి ఎలా పరీక్షించాలో అధ్యాపకత్వాన్ని కూడా అలాగే పరీక్షించేసి అభ్యర్థిని సెలెక్ట్ చేసేస్తారన్నమాట ఈ మహానుభావులు. నా విషయంలో కూడా అలాగే జరిగింది. అని ఎప్పుడు తెలిసింది నాకు, రిటైర్ అయిన 5 ఏళ్ళ తర్వాత తెలిసింది. ఎంత అందంగా ఉందో చూడండి. అలా నన్ను సెలెక్ట్ చేసేసారు.
మా గురుగారు నాకు అలా చెప్పారు, నేను అలా పిల్లలకు చెప్పేస్తూ పోతూ ఉన్నాను. వాళ్ళకి ఏమి రావడం లేదు సరిగ్గాను. చాలా బాధగానే ఉంది, కానీ ఏం చేయాలో తెలీదు. అందరూ అలాగే చెప్తున్నారు, నేను అలాగే చెప్తున్నాను. అరుగుని చూస్తున్నాను, వాళ్ళు అలా చెప్తున్నారు, నేను అలాగే చెప్తున్నాను. అలా రమారమి 27 గడిచిపోయింది. 27 ఏదో మిగతా వాళ్ళకంటే బాగానే వస్తుంది, అంటే కొంచెం శ్రద్ధగా చెప్పడం వల్ల బాగా వస్తుంది. చెప్పడంలో శ్రద్ధ ఉంది కానీ ఏది ఎలా చెప్పాలో ఎప్పుడు చెప్పాలో తెలియదు కదా. ఈ సంగీతంలో ఉన్న పెద్ద ప్రమాదం అది. అంటే అకార సాధన చేయాలి, అకార సాధన చేయాలి అంటుంటాడు గురుగారు. గురుగారు ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేది మాత్రం చెప్పరు వాళ్ళు. వాళ్ళు తెలియదు, వాళ్ళకి తెలియదు, తెలియదని వాళ్ళకి తెలియదు. అది ఇబ్బంది. ఆ రకంగా అధ్యాపకుడు నిజంగా చివరికి తెలిసింది ఏమిటండి, ఏమిటా అంటే కళ్ళు తెరుచుకున్న తర్వాత తెలిసింది ఏమిటా అంటే, సైకిల్ నడపడం నేర్పేవాడు మొట్టమొదట ఒక 4-5 నిమిషాలే వాడు సైకిల్ మీద ఎక్కి ఇగో పెడల్తో ఇలా తొక్కాలి, బార్ ఇలా తిప్పాలి, బ్రేకులు ఇలా నొక్కాలి, బెల్ ఇలా కొట్టాలి అని కొంచెం దాని మీద అలా తిరిగి ఆ ఆపరేషన్స్ అన్నీ కూడా ఆ స్టూడెంట్కి శిష్యుడికి చూపించేసి దిగిపోతాడు అంతే. ఇంకా మళ్ళీ సైకిల్ ఎక్కకూడదు వాడు. అలాగే కారు కూడా మొట్టమొదటి 4-5 నిమిషాలు ఆ యాక్సలరేటరు, క్లచ్, బ్రేకు, స్టీరింగు ఎలాగ వినియోగించుకోవాలి అనేది చూపించేసి పక్కన కూర్చుంటాడు అంతే. ఇంకా ఇంకా మళ్ళీ అతను కరెక్ట్ చేసుకోడు. వీడు చేస్తుంటేనే, తప్పు చేస్తుంటేనే కరెక్ట్ చేసుకుంటాడు. అదేవిధంగా వంటలో కూడా వంట నేర్పిన వాడు ఏం చేయాలంటే వాడు కుర్చీలో కూర్చుని వాళ్ళు ఏమీ చేయకూడదు, ఇవో ఈ కూర తరుగు, ఇది వేడి చెయ్యి, అది అది పులుసు పిసుగు, ఇంత ఎంతసేపు ఇలాగే వీటి చెప్పి వాళ్ళ చేత చేయించాలన్నమాట. ఇవన్నీ ప్రదర్శక విద్యలు. ఇవి ప్రదర్శక విద్యలు అన్నీ కూడా వాళ్ళ చేత చేయిస్తూ వాళ్ళు తెలుసుకునేట్లుగా చేయడంలోనే అధ్యాపకుడి యొక్క గొప్పతనం ఉందని రిటైర్ 5-7 తర్వాత తెలిసింది. ఆహా అంత అందంగా ఉంది. ఈ లోపుగా చాలామంది తగలబడ్డారు, చాలామంది పాడైపోయారు నిజానికి. అంటే పాడే పాడు కాకపోవచ్చు, అది దేవుడి కరుణ, అది నా తిరిగినట్లు కాదు. బుద్ధి సక్రమంగా పనిచేస్తుంది, అంటే నీతిగా ధార్మికంగా వాళ్ళకి రావాలి అనే బుద్ధి ఉంది. కానీ వాళ్ళని మనం డబ్బు సంపాదించేసుకోవాలి, పేరు సంపాదించేసుకోవాలి, దీని మనం బిరుదులు వచ్చేయాలి, ఈ యావ లేదు. అందుచేత ఏమైందంటే దేవుడు ఎక్కువ అపకారం కాకుండా పిల్లలకి జరగకుండా దేవుడు రక్షించాడు, అది నా తెలిసినట్లు కాదు. ఇప్పటికీ కూడా ఇప్పుడు నేను ఎంత మాడుతున్నానంటే నాకు అసలు ఈ పేర్ల మీద డబ్బుల మీద ఏమీ ఆశ లేకుండా ఆయనే చేసేసాడు, నాకు అన్నీ ఇచ్చాడు, ఏది లోటు చేయలేదు. కానీ ఒకటే తపన, ఎందుచేత మన జాతి ఇది, మన జాతి విద్య ఇది, ఇది పిల్లలకి సక్రమంగా అందాలి. 17, 15 అయిన తర్వాత ఎందుకు పైకిరా అంటే వాడు ఏడుస్తూ పోతాడు. 17, 15 అయిన తర్వాత చెప్పడం ఏమిటి,
ఓ సంవత్సరంలో వాడు పనికి వస్తాడో మైగ్రాడో తేల్చేసి వాడికి కావాల్సింది ఇచ్చేస్తే వాడు చేసుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎవరైనా చెన్నై పంపించాలంటే వాడికి కావాల్సిన డబ్బు ఇచ్చేసి వాడికి ఆరోగ్యం ఉండేట్లాగా మనుషులు తయారు చేసి చెన్నై ఎలా వెళ్ళాలో దారిలో ఏమేమి ఆనందాలు అనుభవించాలో ఎవరిని కలుసుకోవాలో ఏం చేయాలో అన్నీ చెప్పేస్తే వాడే వెళ్ళొచ్చేస్తాడు. అలా చేయాలి కానీ నాతో కూడా తీసుకెళ్ళిపోతే కూడా తీసుకొచ్చేస్తే వాడు ఏమీ లేదు నాతో కూడా వస్తాడు కానీ ముసుగు కప్పుడు మా ముసుగుట్టు పడుకుంటాడు. వీడు ఇండిపెండెన్స్ డెవలప్ కాదు. తల్లిదండ్రులు ఎప్పుడు అలా పెంచరు. తమ మీద ఆధారపడకుండా వాడు పెరగాలి అనే తపనతో పెంచుతారు తల్లిదండ్రులు. మరి తల్లిదండ్రుల కంటే గురువు ఎక్కువ ఉంటారు కదా. మరి ఈ గురువులు ఎక్కువ తక్కువ? ఇప్పుడున్న గురువులు అందరూ వీడు అసలు గురువులే కాదు, మొత్తం అందరూ గురువులే. సమర్థుడు నిజాయితీపరుడైన అధ్యాపకుడిని నేను ఇంతవరకు ఒక్కడిని చూడలేదు. ఒక్కడిని సమాజానికి తెలీదు, శిష్యులకి తెలీదు, గురువులకి తెలీదు. ఎంత అందంగా ఉందో చూడండి పాపం. దానివల్ల నష్టపోయేది మరి జాతి. అది అక్కడ ఇబ్బంది ఏమిటంటే తరతరాలు నాశనమైపోతూ వస్తున్నాయి ఇప్పటిదాకా అని తెలుసుకుంటే ఎంత బాధగా ఉంటుందో మీరే చెప్పండి. దానికోసమని తపన పెడితే ఎంత ఆ శ్రీది సాయిబాబా అందించాడు. అది ఇవన్నీ ఏ గ్రంథంలో లేవు, ఏ గురువులకి తెలీదు. ఆ రకంగా ఇది ప్రదర్శక విద్య. ఇది దీన్ని అంటే వాయిస్తూనే పాడుతూనే వాడు తెలుసుకోవాలి. వాయిస్తూనే ఇష్టం వాయిద్యాన్ని వాయిస్తూనే తెలుసుకోవాలి. అలా చేయవలసింది ఎవరు? అధ్యాపకుడు. ఇంత సంగీతం ఆయనకే తెలుసు కదా. అది అక్కడ ఇబ్బంది అనమాట. ఆయన ఎలా వస్తే అలా చెప్పేస్తాడు, ఏది వస్తే చెప్పేస్తాడు, ఎప్పుడు వీలైతే అప్పుడు చెప్పేస్తాడు, పాడేస్తాడు, వాయించేస్తాడు. నువ్వు నేను పాడుతున్నా కూడా పాడేటాడు, విను విని పాడేటాడు, వాడు విని పాడేస్తాడు. నేను ఆ వైన్ వాయించేస్తున్నాను, నేను చూసి వాయించు అంటూ ఇలా వాయించేస్తుంటాడు, చూసి వాయించుంటాడు. వీడు పాడకుండా వాడి చేత పాడించాలి, వీడు వాయించకుండా వాడి చేత వాయింపించాలి అని తెలుసుకునేటప్పటికి 77 వచ్చేయండి. చాలా గొప్పగా ఉంది. చెప్తాను, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక పక్కన చాలా బాధగా ఉంది. అన్నీ ఎంత దేవుడు కరుణ. అయితే ఇటువంటి మార్పులు చేర్పులు అన్నీ దైవ సంకల్పం లేకపోతే అబ్బే ఏమీ సాగవు. అలాగా దీని గురించి చూస్తే ఏమైంది, పిల్లవాడి చేత నేను పాడకుండా వాడు పాడేట్టు చేయాలి. అబ్బా చాలా చిత్రంగా ఉంది ఇది, చిత్రంగానే ఉంది. దేవుడు ఇచ్చాడు అనమాట ఇది, ఈ బుద్ధి అంతా. అదే మనకి సాధ్యమేది? చరిత్రలో లేదు, చరిత్రలో లేదు. నాకు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇదే ఆలోచన. నా తాళప్రస్థానం పరిశోధనలో నేను రాత్రి 9 గంటలకు పడుకుని 1 గంటకు లేచేవాడిని. అక్కడి నుంచే నా రోజు స్టార్ట్ అయ్యేది అనమాట. అలాగ రమారమే 25 ఏళ్ళు చేశాను. అది మళ్ళీ నిజానికి చెప్పాలంటే అది 2001లో అయిపోయిందండి. ఆ తాళప్రస్థాన పరిశోధన పూర్తి అయిపోయింది. ఆ 2001లోనే ఇది స్టార్ట్ అయింది. ఈ
సంగీతాభ్యాసంలో పరిశోధన మళ్ళీ స్టార్ట్ అయింది. అబ్బా, మళ్ళీ అదే ఆలోచన, అంతసేపు ఎలా చేయాలి, ఏం చేయాలి, వీడి చేత ఏం చేయాలి, ఎలా పాడించాలి, ఐటమ్స్ ఏమిటి, ఎలాగా అని ఆలోచన మొదలు పెడితే ఎలా మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి. మనిషికి మూమెంట్ అవసరం. ఎప్పుడు మనిషి అంటే నడవాలి, నడిచి అటు ఇటు తిరుగుతుంటాడు కదా, నడవాలంటే కాళ్ళు బాగుండాలి, చేతులు బాగున్నాయి, ముక్కు బాగుంది, కళ్ళు బాగున్నాయి అని కాదు, ఫస్ట్ కాళ్ళు బాగుండాలి, అంటే నడవడానికి మూమెంట్కి. అంటే ఏంటన్నమాట, మూమెంట్ అంటే లయ, లయ బాగుంటే అన్నీ బాగుంటాయి. ఫస్ట్ లయలో ఇబ్బంది ఎక్కడ వచ్చింది, మరి వాళ్ళు ఎంతసేపు చతురస్రం 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 ఇదే గొడవ, ఏ స్టేట్లోనూ ఏ సిలబస్లోనూ తీసేగా తెలియదు. అంటే ఏంటన్నమాట, లెక్కల్లో లెక్కలు నేర్చుకునేటప్పుడు 2, 4, 6, 8 ఇవే చెబుతారు, చతురస్రం కదా, 1, 3, 5, 7, 9 చెప్పరు. అదేమిటి, మరి అవి 2 ఉంటే కదా లెక్కలు, మరి ఆ జ్ఞానం ఎవరికి ఉండాలండి, పెద్దవాళ్ళకు ఉండాలి కదా, పిల్లలకి వాళ్ళకి ఏం తెలుసండి, వాళ్ళకి ఎంత దారుణమో చూడండి. అందుకోసమే నిజానికి మీ వాళ్ళు 5 వగులు చెప్పారు, ఒకటే సరిగతి, అది చతురస్రం, 4 అన్నమాట. అసలు మొదటిది 3, 4, 5, 7, 9 3 త్రిశ్రం, 4 చతురస్రం, 5 ఖండం, 7 మిశ్రం, 9 సంకీర్ణం. నిజంగా సంకీర్ణాల్లో 3 ఉన్నాయి అని చెప్తే దాన్ని పక్కన పెట్టచ్చు, కానీ 3, 4, 5, 7 కంపల్సరీగా తెలియాలి. దాంట్లో 3తో మొదలుపెట్టారు, 3తో ఎందుకు మొదలుపెట్టారు అంటే దానికి మళ్ళీ పెద్ద అదో చరిత్ర. మీ 1, 2 అయిపోయాయా, 1, 2, 3, 5, 7 భాగాలు కావు, 4 భాగాలు, 4 సగం 2, 2 సగం 1. చూడండి ఎంత చిత్రంగా ఉందో. అచేత 1, 2 వదిలేసి 3తో మొదలుపెట్టారు, 3, 4, 5, 7, 9, 6 కానీ 4 అందరూ చెప్పేస్తున్నారు. దీంతో సరి గతి 4, బేసిగతులు 4, అలాగే త్రిశ్రం ఖండం మిశ్రం సంకీర్ణం 4, సరిగతి 1 అంటే 4 చతురస్రం, బేసిగతులు అవి 4, 3, 5, 7, 9. ఆ 9లో 3 ఉన్నాయని పక్కన పెట్టినా 3, 5, 7 కంపల్సరీగా రావాలి. అబ్బా, అంటే దానికి ఇవన్నీ ఆలోచనలు, అయితే 1 గంట, 2, 3, 4 అలా మెరుగుగా ఆలోచిస్తుంటేనే అవే అప్పుడే వచ్చాయన్నమాట ఇవన్నీ. దానికి ఏమి చేయాలంటే ఎక్సర్సైజ్ తయారు చేయాలి. ఐడియాస్ అన్నీ ఆయన ఇచ్చాడు, ఎవరికి తెలియవు, అన్నీ ఉన్నాయి. గతులు తెలుసు కానీ అది పిల్లలకి ఎలా పెట్టాలి, ఎలా అందించాలి, వాడి చేత మనం పాడకుండా వాడి చేత ఎలా చేయించాలి అనేది మాత్రం ఏ ఒక్కడికి తెలియదు. అక్కడ పీకలాట అన్నమాట. నాకు ఈ విషయంలో దేవుడి దగ్గర నుంచి రావాల్సిందే కానీ మనుషుల దగ్గర నుంచి వచ్చేది ఏం లేదు. మనుషులందరూ అందరూ డిస్కరేజ్ చేసేవాళ్ళు, విచిత్రంగా చూసేవాళ్ళు, నవ్వేవాళ్ళు, తిట్టేవాళ్ళు, నన్ను కొట్టలేకుండా వేరే విషయం. అంతే తప్పితే ఏమి ఎవరు అడగరు, అందరూ అహంభావులే, ఆ చూస్తూ కూర్చుంటారు అంతే. ఆ మురిగిపోతుంటాడు వాడు శిష్యుడు, ఇంకా అదే శిష్యుడు గురిపోతే అలా చూస్తుంటారు అంతే, వాడిని ఎలా లేపాలో కూడా తెలియదు వాళ్ళకి.
అది అక్కడి నుంచి ఎక్సర్సైజ్ తయారు చేయవలసి వచ్చింది అన్నమాట. ఆ ఎక్సర్సైజుల్లో కూడా తమాషా ఏమిటంటే, చాలా ఏళ్ళ క్రితం చిత్తూరు సుబ్రహ్మణ్య పెట్టి గారు ఆయన కచేరీ వాయించవలసి వచ్చింది ఒకసారి, మొదటి కచేరీ అన్నవరంలో. ఆ రోజున ఆయన రెండు చేతులతో తాళం వేసాడు కచేరీ అంతను. కచేరీ రెండు చేతులతో తాళం వేయడం ఏమిటి, చాలా చిత్రంగా ఉంటుంది అది, మనకి అనిపిస్తుంది, కానీ చాలా మంచిది అది. అది ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను అనమాట. కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క అలా అంటే, మనం కుర్చీలో వచ్చి లేచేటప్పుడు ఇలాగ రెండు చేతులతోనూ, లేకపోతే ఒక బింది నీళ్ళ బింది పట్టుకునేటప్పుడు రెండు చేతులతో పట్టుకుంటే బాగా బ్రహ్మాండంగా ఉంటుంది. బే రెండు చేయా, రెండు చేతులతో వేడేమిటి అంటాడు ప్రతి సంగీతవాసుడును. వాడు సాంప్రదాయాలు లేవు, సాంప్రదాయాలు లేకపోతే పూర్వ కార్లు లేవు, సైకిళ్ళు లేవు, స్కైప్ లేదు, ఊరుకుంటున్నారా వచ్చిందా, వాటినే వినియోగించుకొని సమాజాన్ని దోచేస్తున్నారు వీళ్ళంతా అంటే బాధపడతారు. అవేం అనకూడదు. అలాగా వాటికి ఎక్సర్సైజ్ తయారు చేయవలసి వచ్చింది అన్నమాట. ముందు దాంట్లో ఫస్ట్ కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క ఏకకళ రెండు చేతులతోనూ, అదే ఏకకళ ఒక చేత్తో కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క. ఇలాగా ఏకకళ రెండు చేతులతోనూ ఒక చేత్తోను. తర్వాత ద్వికళ రెండు చేతులతో కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క. ద్వికళ ఒక చేత్తో కిట్ట తక్క 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 కిట్ట తక్క. ద్వికళ ఒక చేత్తో అంటే క్రియకి నాలుగు అక్షరాలు నడిచేది రెండు చేతులతోనూ ఒక చేతితోనూ, క్రియకి ఎనిమిది అక్షరాలు నడిచేది ద్వికళ రెండు చేతులతోనూ ఒక చేతితోనూ. ఇది పెట్టుకుని ఫస్ట్ త్రిశ్ర గతి, ముందు త్రిశ్ర జాతి, త్రిశ్ర జాతి చతుర్శ్ర గతి త్రిశ్ర జాతి అంటే కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క తక్కిట 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 తక్కిట. ఇలాగ దీంట్లో రెండు రకాలు అంటే, ముందు విడేక్షరాలు, తర్వాత ఒక దీర్ఘాక్షరం ఒక హ్రస్వాక్షరం అంటే రెండు ఒకటి రెండు ఒకటి. తాగ దీయే తాగ దీయే తాగ దీయే తాగ దీయే. తర్వాత ఒకటే అక్షరం త ది త ది త ది త ది. ఇది ఇలాగా త్రిశ్ర జాతి. తా ఖండ జాతికి తక్క తక్కిట తక్క తక్కిట తక్క తక్కిట తక్క తక్కిట తా గా గది ఈ తా గా గది ఈ త ది త ది త. మూడు రకాలు తక్క తగ్గిట తగ్గ తగ్గిట తగ్గ తగ్గిట మొదటి రకం, రెండోది రెండు దీర్ఘాలు హోరసం, రెండు దీర్ఘాలు హోరసం తాగా ధీజి తాగా ధీజి. ఆఖరిది తి ఒకటే అక్షరం అది. ఇదేమో ఖండ జాతి. ఇంకా మిశ్ర జాతి తక్క తక్క తక్కిట తక్క తక్క తక్కిట తక్క తక్క తక్కిట తక్క తక్క తక్కిట. మొదటి రకం, రెండో రకం మూడు దీర్ఘాలు ఒక రసం త
ఇంకా మూడో రకం ఒకటేస్తాం త ది త ది త అది ఇలాగా మొట్టమొదట లయ ఎక్సర్సైజులు తయారు చేసామన్నమాట. అదైన తర్వాత వీటికి ఎప్పుడు కూడాను మనిషి శ్రమ నుంచి తగ్గించుకోవడానికి ఎప్పుడు పనిలో తప్పు రాకుండా ఉండడం కోసం మెషిన్లు తయారు చేశాడు. ఆ మెషిన్ ఏంటి? కీబోర్డు, స్వరానికి కీబోర్డు, లైకి మెట్రోనోము. ఆ రెండు ఆ రెండింటి మీద ఆధారపడి అన్నీ చేసేయచ్చు. మనవాడు ఒప్పుకోరు కదా. కీబోర్డ్ అనేవాడికి హిందుస్థానీ వాళ్ళు 600 నుండి స్టార్ట్ చేస్తారు వాడిని. అందుకోసం వాడు తప్పడం ప్రసక్తే లేదు. ఎంత బాగుంటుందో మరి వాడు ప్యూర్ నోట్ కదా. అన్ని మొట్టమొదటి గమకాలే. ఎప్పుడు గమకం చెప్పాలో కూడా తెలియదు మరి వాళ్ళకి. నిజానికి గమకం వర్ణం నుంచే స్టార్ట్ చేయాలి అంతే. అలా చెప్తే వినరు కదా. ఏ వర్ణం చెప్పాలి? ముందు మోహనవర్ణం. మోహనంలో గమకాలు లేవు. మోహనవర్ణం హంసతోనే అదే మాట్లాడతారు అదరణం. అదేమిటో వాళ్ళు గమకాలు చెప్పాలి. ఎలా పడాలో చెప్పాలి, ఎప్పుడు పడాలో చెప్పాలి. అవి చెప్పరు కదా. మనకి 12వ శతాబ్దంలో రాసిన ఆ శ్లోకం ఇప్పటికీ గతి. అది ఉలసితం, ప్రావితం, కుంపితం, ముద్రితం ఏవో పేర్లు చెప్పేసి ఏదో పాడేసి చూపించేస్తారు. అయిపోయింది. అది రోజు ఎలా వినియోగించుకోవాలి, ఎప్పుడు వినియోగించుకోవాలి, ఎందుకు వినియోగించుకోవాలనేది ఎవడు చెప్పలే ఎవ్వరు. ఉదాహరణ అందుకోసం నేను కేటగిరీస్ చేశాను కంపితాలని గమకాలని. ఎంత దేవుడు ఇచ్చాడు లేకపోతే ఎవరికి తెలియదు. ఎవరు చెప్పలేదని నాకు ఎవరు చెప్పక చూడలేదు కూడాను. అది ఇబ్బంది. కంపిత శ్లోకంలో ఉంది సురస్సు కంపో గమకహ అని. ఎవరు అడిగినా ఆ రెండు ఒకటే అంటుంటాడు ప్రతి వాడు ప్రతిద్వంసును. మరి రెండు పేర్లు ఎందుకు చెప్పాడయ్యా అంటే వాడు అలా చెప్తాడంటాడు. అదేమిటిది తప్పు? కంపితం వేరు, గమకం వేరు. అవన్నీ తర్వాత చెప్తాను మళ్ళీ. అవి పాడా అందుకోసమని అవి పాడాలి. సరిగ్గా పాడాలి అంటే మెషిన్ మీద ఆధారపడితే తప్పులు రావు. అందుకోసం లయ సాధనలో మెట్రోనోమ్తో ఆధారపడితే తప్పులు రావు. నేను మొట్టమొదటిసారి ఎంఎస్ గోపాలకృష్ణ గారిని 1960లో కాకినాడలో వేసినప్పుడు ఆయన ఒక్కటే మాట చెప్పాడు ఆయన పాపం. అది వాళ్ళ నాన్నగారు వినకుండా. వాళ్ళ నాన్నగారు వింటారేమో భయం. నెంబర్ టేక్ అవుట్ ద వైలిన్ వితౌట్ మెట్రోనోమ్ అని చెప్పేసి పారిపోయింది వెంటనే. వాళ్ళ నాగారు వస్తుంటారు పక్క నుంచి. అది నేను అక్షరాలా పాటించాను. అదనమాట.